ఈ కరోనా వంటి ఇటువంటి వ్యాధి ఏదైతే ఉందో దీన్ని మనం కేవలం క్రమశిక్షణతోనే గెలవగలుగుతాము అన్నది మనకు బాగా కనిపించే అంశం ఇది. ఏప్రిల్ 14 దాకా మనం కాస్త ఎక్కడికి తిరగకుండా ఇళ్లలోనే ఎక్కడి వాళ్ళం అక్కడే ఉండిపోగలిగితే ట్రేసింగ్ అన్నది ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్గా కాకుండా పోతుంది. రాష్ట్రంలో మనం తీసుకుంటా ఉన్న చర్యలకు సంబంధించి ఒకసారి గమనించినట్లయితే బయట దేశాల నుంచి వచ్చిన ఫారెన్ రిటర్నీస్ ఎంతమంది ఉన్నారు అని చూస్తే 27,819 మంది ఫారెన్ రిటర్నీస్ అని తేలేరు. వీళ్ళందరినీ కూడా సర్వేలెన్స్లో కూడా పెట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ వాలంటీర్లను, గ్రామ సెక్రటేరియట్లో ఉన్న హెల్త్ అసిస్టెంట్లను, ఆశా వర్కర్లను ఎవరూ కూడా చేయలేని అంత గొప్పగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. అందరికీ కూడా మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాను. 80.9% కేవలం ఇళ్లల్లో ఉండే నయమైపోయి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఎవరైతే 60 ఏళ్ళ పై చిలుకున్న వాళ్ళు ఉన్నారో, ఎవరికైతే బీపీ ఉంటుందో, షుగర్ ఉంటుందో, ఎవరికైతే ఇంకా ఇటువంటి కిడ్నీస్ బాగోలేని పరిస్థితి ఇటువంటి ఎవరికైతే ఉంటాయో వాళ్ళ మీద ఇది ఎంత తీవ్రమైన ప్రభావం చూపుతుంది అన్నది మన కళ్ళతో మనమే చూస్తూ ఉన్నాం. 4 చోట్ల క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ను ఏర్పాటు చేశాం. విశాఖపట్నం, నెల్లూరు, విజయవాడ, తిరుపతిలో గవర్నమెంట్ సెక్టార్లోనే దాదాపుగా 470 ఐసీయు బెడ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి డిస్ట్రిక్ట్లోనూ వీళ్ళ కోసం 200 బెడ్లు ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఫర్ స్టేబుల్ పేషెంట్స్ యట్ రిక్వైరింగ్ హాస్పిటలైజేషన్. ఎవ్రీ కాన్స్టిట్యూన్సీలో 100 పడకలు ఆన్ అన్ యావరేజ్ కూడా రెడీగా కూడా చేశాం ఫర్ క్వారంటైన్ ఫెసిలిటీస్. ప్రైవేట్ సెక్టార్లో దాదాపుగా మరో 213 వెంటిలేటర్స్ను కూడా సిద్ధం చేయడం కూడా జరిగింది. ఇటువంటి ఒక హెల్త్ రిలేటెడ్ కాకుండా మిగిలిన ఎటువంటి విషయాలలో కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ ఉన్నా కూడా ఈ 1902 హెల్ప్ లైన్కు మీరు ఫోన్ చేయండి. హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్లో 104 1 0 4 అనే నెంబర్ అందుబాటులో మీకుంది. పొద్దున 6 గంటల నుంచి 1 గంట దాకా మీ బేసిక్ అవసరాలకు ఏం కావాలన్నా కూడా మీరు వచ్చి తీసుకోవచ్చు. మిగిలిన టైంలో ఇంట్లోనే ఉండండి అని చెప్పి బేసిక్ రిక్వైర్మెంట్ అనేది. బియ్యము, దాలు ఈ రెండూ కూడా 29 మార్చి నుంచి అవైలబిలిటీలోకి వచ్చేస్తాయి డిస్ట్రిబ్యూషన్లోకి. 4 ఏప్రిల్ నాటికి ప్రతి ఇంటికి కూడా 1,000 రూపాయలు డోర్ డెలివరీ కూడా చేయడం కూడా జరుగుతుంది. ప్రతి కుటుంబానికి కూడా 2 చేతులు జోడించి పేరున ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడీ టు జస్ట్ స్టే బ్యాక్ దేర్. ఎక్కడ వాళ్ళు అక్కడే దయచేసి ఉండిపోమని చెప్పి సవినీయంగా అందరితో కూడా కోరుతా ఉన్నాను.